సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణ. అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చిన ఎవరు వచ్చినా క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది. పార్సీల్ని తీసుకుంది లోపలికి, జొరాస్ట్రియన్స్ని తీసుకుంది, ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది, ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించాల. కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి దీక్ష అనుకుంటే, నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైనవి, కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు, వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. పొద్దున్నేస్తే తాళ్ళు కట్టుకునేవాళ్ళు, బొట్లు పెట్టుకునేవాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళుకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు. ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు అవన్నీ. అది మీ బయటికి చెప్పుకుంటారా లేదు నాకు తెలియదు, నేను అది కూడా మాట్లాడట్లేదు. కానీ మీరు బాధ్యత తీసుకున్నారు, మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది. బోర్డుని మీరు స్థాపించారు, మేము స్థాపించాల. తప్పులు జరిగినాయి, తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకవేళ నాకు తెలియకుండా నేను మేము ఆయన బ్లేమ్ చేయట్లా, కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది, మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి. మేము కనుగొన్నాం దాకా మా ఇంట్లో రామనామం ఉండేది, రామ జపం ఉండేది మా ఇంట్లో, అలాంటి రామ భక్తులం మేము. కానీ రామతీర్థం విగ్రహాన్ని, రాముడి విగ్రహాన్ని శిరచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా సగటు హిందువుగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగల సత్తా ఉన్నవాడిని గుర్తుపెట్టి, ముఖ్యంగా వైసీపీ నాయకులకి, నన్ను విమర్శించే దేశ యావత్తు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా, గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి. కానీ నాది పేదవాళ్ళ కష్టాలు, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, వీటి మీద మేము మాట్లాడతాం, వీటి మీద తప్పించాం. ప్రజలు బాగుండాలి, కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలి, రాజ్యాంగం బాగుండాలి, వీటికోసం తపన పడేవాళ్ళు. కానీ సెక్యులరిజం పేరు మీద, సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే, ఇట్స్ టూ వే. సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు, అన్ని సైడ్ నుంచి రావాలి. ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది. కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు. దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా నేను ఎక్కువ ప్రస్తావన చేస్తుంది, హిందూ ధర్మాన్ని పాటించి వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికీ మీడియా వారి కోసమో లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు, కానీ సాటి హిందువులు తోటి హిందువులను తిడతా ఉన్నారు. ఇది చాలా ఆక్షేపణీయం. దీంట్లో నేను ముస్లిమ్స్ నిందించట్లా, అది క్రిస్టియానిటీ నిందించట్లా, కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నాను. బాధ్యత మీది. మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలిటికల్ పదవులు, విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం, వాకిల్లు కట్టుకుంటాం, ఏం మాట్లావి? ఇదే మీరు మస్జిద్లో జరిగితే మాట్లాడతారా? మస్జిద్లో ఇలాంటి అపవిత్రం ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతావు? ఎందుకంటే మీరు మాట్లాడరు, ఓట్లు కదా అక్కడ. కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికీ ఎవరు పట్టించుకోరు ఇక్కడ? వేదన ఉండదా? మౌనంగా ఉన్నావంటే బాధ లేదనా? కోపం రాదనా? ఈరోజుకి కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు. ఆయన వాళ్ళ లాయర్ అంట, ఆయన ఎవరు ఏజీపీ అంట, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తిరుమల లడ్డుపై ఢిల్లీలో చేసిన కామెంట్ నా దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఇదర్ మౌనం మంచిది. మౌనం దాటి పొగరగా మాట్లాడ, నన్ను పచ్చి బూతులు తిట్టినా, నన్ను వక్రీకరించినా, నన్ను రోడ్డు మీదకి లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా. కానీ వైసీపీని నాయకులు, విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవరం క్షమించం ఇక్కడ. మీరు కూడా హిందువులే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. తమాషాలుగా ఉందా మీకు? సరదాలుగా ఉన్నాయా? మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను, ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీ నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే, అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏమి పట్టించుకోకుండా, ఏమి పట్టించుకోకుండా ఆయన మంత్రివర్గంలో సహచరులే కదా లోకేష్ గారు, ఆ ట్విట్టర్ అని చూశారా? లేకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన చూశారా? ఈవో శ్యామలరావు గారు మాట్లాడిన చూశారా? మీరు ఏం చూశారు అసలు? మీరు ఏం చూశారు?
అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కావట్లా, అర్థం కావట్లా. ప్రజలందరూ కూడా అసలు మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎక్కడన్నా తప్పు కానీ పొరపాటు కానీ జరిగితే అది సరిదిద్దగలిగినటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడా మీరే విమర్శలు చేస్తారు, దీక్ష తీసుకొని మీరే ఆవేశంగా మాట్లాడతారు, మీరే ఆవేశంగా మాట్లాడతారు. అసలు దేనికోసం ఇదంతా చేస్తూ ఉన్నారు? మాటకి ముందు మాటకి వెనక సనాతన ధర్మం హిందూ ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం మీద హిందూ ధర్మం మీద మీకు గౌరవం ఉందా, భక్తి ఉందా, నమ్మకం ఉందా? ముందు ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. సనాతన ధర్మం మీద కానీ, హిందూ ధర్మం మీద కానీ, లేకపోతే హిందూ దేవుళ్ళ మీద కానీ మీకు అసలు మీకు నమ్మకం ఉందా, గౌరవం ఉందా, భక్తి ఉందా మీకు? చెప్పండి మీరు. ఒకసారేమో నేను బ్యాప్టిస్ట్ అంటారు, ఇంకొకసారేమో గొడ్డు మాంసం తినచ్చు అంటారు, ఇంకొకసారేమో మా నాన్నగారు నాస్తికుడు అంటారు, ఇంకొకసారేమో మా పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అంటారు. అసలు మీరు ఏ ధర్మం పాటిస్తారు? అసలు మీకన్నా స్పష్టత ఉందా లేదా దీని మీద? మీరు సమాధానం చెప్పండి దీనికి, మీరు సమాధానం చెప్పండి. మీ కుటుంబ సభ్యులే సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి వారిని మీరు పెట్టుకొని సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మీరు ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి? ఇవాళ పొద్దున్నే దుర్గ గుడికి వచ్చారు, అక్కడ కూడా ఏదో శుద్ధో ప్రాయశ్చిత్తం చేసుకుంటానని. మంచిదే, మీరు రావచ్చు, అమ్మవారిని దర్శించుకోవచ్చు. మరి వరదలు వచ్చినప్పుడు ఎందుకు రాలా మీరు విజయవాడ నగరానికి? విజయవాడ నగరంలో ఒక్క ప్రాంతాన్ని కూడా మీరు ఎందుకు సందర్శించలా? ప్రజలకు ఎందుకు భరోసా కల్పించలా? ఎందుకు భరోసా కల్పించలా? దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే గుడి దగ్గర మీడియాతో మాట్లాడితే ఎలా మాట్లాడుతున్నారో చూశారుగా, చూశారుగా. ఎవరైనా దీక్ష తీసుకుంటే చాలా తక్కువ మాట్లాడతారు, వీలైనంత మౌనం పాటిస్తారు, మంచి మాటలు మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకొని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఒకసారి మీడియాలో లేదా కెమెరాల్లో ఒకసారి మీరు ఎలా మాట్లాడుతున్నారో మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి. మీ దీక్ష నిజమైన దీక్ష కాదా మీరు సమాధానం చెప్పాలి. మీ దీక్ష నిజమైన దీక్ష కాదా మీరు సమాధానం చెప్పాలి. హరిహర వీరమల్లు సినిమాకి మంగళగిరిలోనే పెద్ద పెద్ద పరదాలు కట్టి మొత్తం మూసి షూటింగ్ లో పాల్గొన్నారంట. మీరు దీక్ష ముసుగులో షూటింగ్ లో పాల్గొనడం ఏంటి? ఎవరిని మభ్య పెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి? హిందూ సనాతన ధర్మాన్ని మోసం చేస్తుంది మీరా కాదా? దీనికి మీరు సమాధానం చెప్పండి. దీక్ష తీసుకొని సినిమా షూటింగ్లకు వెళ్ళడం ఏంటి? మంగళగిరిలో సెట్టింగ్లు వేసుకోవడం ఏంటి? ఇదా సనాతన ధర్మం అంటే? మీరు సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడతారు, మీరు మాట్లాడతారు. ముందు మీరు దీక్ష తీసుకున్న తర్వాత వెంటనే షూటింగుల్లో పాల్గొన్నారా పాల్గొలేదు దీనికి సమాధానం చెప్పండి, సమాధానం చెప్పండి. మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి వెంకన్న స్వామి మీద ఎంతో భక్తి, నమ్మకం, విశ్వాసం ఉండబట్టి ఆయన ప్రతి మాట కూడా ఎంతో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు, నిజాలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కలియుగ దైవం పట్ల వారికి సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉండబట్టే వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. ఆయనకి వెంకన్న స్వామి మీద అపారమైనటువంటి భక్తి, నమ్మకం ఉండబట్టే దేశం నలుమూలలా కూడా ఎస్సీపీ హయాంలో ఆలయాలు కట్టారు. దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాలు కట్టింది. గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇది? ఎవరికి భక్తి, నమ్మకం, విశ్వాసం ఉన్నాయి? ఎవరు ఈరోజు కలుషితమైన మాటలతో కళంకం తెస్తా ఉన్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వెంకన్న స్వామి మీద అపారమైనటువంటి నమ్మకం, భక్తి, విశ్వాసం ఉన్న వెనుకనే శ్రీవారి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా అమెరికాలో కూడా ఆలయ నిర్మాణం చేపట్టేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా శ్రీవారి గొప్పదనాన్ని తెలియజేయడానికి దేశం నలుమూలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెంకన్న స్వామి ఆలయాలు నిర్మాణం చేశారు. మీరు మీరేం చేశారు? లడ్డూ ప్రసాదాన్ని
సాక్షాత్ వెంకన్న స్వామిగా భావించేటువంటి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకొని వివాదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలకు అర్థమైపోయింది, మీ మీడియాని అడ్డం పెట్టుకొనో, మీ మనుషులను అడ్డం పెట్టుకొనో, మీరు ఇష్టానుసారం ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. స్వచ్ఛమైనటువంటి లడ్డూలే తయారైన తిరుమలలో కల్తీ లేని నెయ్యితోనే స్వచ్ఛమైన లడ్డూలు తయారైనాయని ఈరోజున రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. కల్తీ నెయ్యి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోనే ప్రజలకి అర్థమైంది. నెయ్యి కల్తీ జరిగితే పరీక్షించేటువంటి సామర్థ్యం తిరుమలలో ఉందని ప్రజలకి అర్థమైంది. ఈరోజున మీ 100 రోజుల పాలన నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మీరు సాక్షాత్ వెంకన్న స్వామినే అడ్డం పెట్టుకున్నారని రాష్ట్రంలో ఉండేటువంటి హిందువులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి వెంకన్న స్వామి భక్తులకి మీ కుట్రలో కుతంత్రాలు అర్థమైనాయి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో 100 రోజుల్లో వైఫల్యం చెందారు కాబట్టి మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నామని నిజం ఒప్పుకోండి. కూటమి పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారనే వాస్తవాన్ని ఒప్పుకొని మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని చెప్పండి. మీరు వెంకన్న స్వామి మాలేసుకొని షూటింగుల్లో పాల్గొంటున్నాను కనుకనే నేను ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొంటున్నాననే వాస్తవాన్ని బయటికి చెప్పండి. సనాతన ధర్మంతో హిందువుల మనోభావాలతో కలియుగ వెంకన్న స్వామితో ఆటలాడాలనుకుంటే భగవంతుడు భక్తులు ప్రజలు మిమ్మల్ని ఉపేక్షించరని కూడా ఈ సందర్భంగా అయితే మేము హెచ్చరిస్తా ఉన్నాం.